Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విశాఖకు మరో అరుదైన ఘనత జగన్ ఎంపిక చేసింది. అందుకేనా విశాఖను పాలనా రాజధానిగా ముఖ్యమంత్రిగా జగన్ నిర్ణయించారు, చట్టం కూడా తెచ్చారు. న్యాయ ప్రక్రియ ముగియగానే విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయం. ఇదిలా ఉంటే విశాఖ రాజధాని కాకముందే అనేక రికార్డులు సృష్టిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్లో 9వ ర్యాంక్ సాధించిన విశాఖ ఇప్పుడు దేశంలోని 10 టాప్ రిచెస్ట్ సిటీస్లో ఒకటిగా నిలవడం నగరవాసులకు మరింత ఆనందకరమైంది. విశాఖతో పోటీ పడిన మిగిలిన నగరాలన్నీ ఆయా రాష్ట్రాల రాజధానులు కావడం విశేషం. దేశంలోనే అత్యధిక జీడిపిని సాధించే నగరాల్లో విశాఖ కూడా మొదటి 10లో ఉండడమే ఇక్కడ ప్రత్యేకం. ముఖ్యమంత్రి జగన్ విపక్షంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంటున్న సంగతి ఒక్కటే, హైదరాబాద్ సహా దక్షిణాది రాష్ట్రాల రాజధానులతో పోటీ పడే నగరం కావాలని చెబుతున్న సంగతి విదితమే. అలా రెడీమేడ్ నగరంగా విశాఖ ఉంది. టాప్ 10 రిచెస్ట్ సిటీలలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైల సరసన విశాఖ ఉండడం అంటే జగన్ ఆశించింది నెరవేరుతున్నట్లే. ఇక విశాఖ ఏ సపోర్ట్ లేకుండానే ఈ నగరాల ప్రక్కన తన సొంతంగానే వచ్చి చేరింది. 2020 గాను ఒక ప్రముఖ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న నగరాలకు సంబంధించి చేసిన సర్వేలో ఇది వెల్లడైంది. ఇక ఒక నగరంగా ఉన్నప్పుడే విశాఖ టాప్ 10లోకి వస్తే ఇక మీదట రాజధాని అవుతుంది. దాంతో మరింతగా విశాఖ అభివృద్ధి పరుగులు తీస్తుందని మేధావులు అంచనా వేస్తున్నారు. విశాఖ జీడిపి పెరుగుదల శుభసూచకమని కూడా అంటున్నారు. విశాఖ లాంటి నగరాల ప్రగతి దేశ జీడిపిని కూడా మరింతగా పెంచుతుందని కూడా అంటున్నారు. విశాఖ విషయంలో ఇప్పటి పాలకులు వేసుకున్న అంచనాలు కూడా కరెక్ట్ అన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ఒక నగరం అంటే 10 మంది ఉపాధి పొందాలి, పరిశ్రమలు రావాలి, అన్ని రకాలుగా అందరినీ ఆకట్టుకోవాలి. విశాఖ విషయానికి వస్తే బహుముఖ్యమైన అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. సినీ, ఐటీ పరిశ్రమలతో పాటు టూరిజం కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. దీనివల్ల జీడిపి ఇంకా 10 రెట్లు పెరుగుతుందని, విశాఖ జనం తలసరి ఆదాయం కూడా దేశంలోనే మేటిగా ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. మొత్తానికి ఏపీకి పాలనా రాజధాని విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది అని రుజువు చేసే విధంగా తాజా ర్యాంకులు ఉన్నాయన్నది వైసీపీ నేతల మాటగా కూడా ఉంది.